ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట పట్టణంలోని 22-23 వార్డుల్లో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఏజీ కిషోర్ ఆధ్వర్యంలో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సూలూరుపేట ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్, మండల అధ్యక్షులు కొక్కు శంకరయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలను వివరిస్తూ ఇదేమి కర్మ కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. 2024లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని, లోకేష్ మంచి నాయకత్వం వహించాలని ఆకాంక్షించారు. ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస పరిపాలన కొనసాగుతుందని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కులు స్వేచ్ఛ ఇస్తే వైఎస్సార్ పాలకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. మే 4వ తేదీన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూలూరుపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారని, ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, అభిమానులు పాల్గొన్నారు. దుర్మార్గమైన పరిపాలన, రాక్షస పరిపాలన కొనసాగుతా ఉంది. ఎక్కడ చూసినా అరాచకాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రాథమిక హక్కులు ఇచ్చారు మనకు. ఆ ప్రాథమిక హక్కుల ద్వారా ఎక్కడైనా మనం మీటింగ్ పెట్టుకోవచ్చు. వాక్ స్వాతంత్రం ఉంది, భావ ప్రకటన స్వాతంత్రం ఉంది. ఇంత స్వేచ్ఛ ప్రజలకి ప్రజాస్వామ్యంలో ఇస్తే ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ పరిపాలకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తూ ఒక మీటింగ్ పెట్టుకునే దానికి లేదు, ఒక భావ ప్రకటన స్వేచ్ఛ, ఒక నియంత్రిత పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థకే ఇది బొడలపెట్టు లాంటిది. ఆంధ్ర రాష్ట్రంలో జరిగే పరిపాలన ఒక వీధిరౌడి లాగా ఒక మంత్రిగా ఉండి చొక్కా ఇప్పేసి రెండ్రా కొట్టుకుందాం, రెండ్రా తేల్చుకుందాం అని చెప్పని ఇలాంటి వాళ్ళని శాసనసభ్యులుగా మంత్రులుగా చేస్తే అసలు ఈ రాష్ట్రం ఎక్కడ బాగుపడుతుందో ఒకసారి ఆలోచించాలి. శాసనసభ్యులైతే మంత్రులైతే మీ విచక్షణ రహితంగా మరి వీధి గుండాలలాగా ప్రవర్తిస్తున్నారంటే అసలు వీళ్ళు ప్రజాస్వామ్య వాదులా? వీళ్ళకి ఎట్లా ఓట్లేసి ఈ విధంగా గెలిపించారు? కలిసికట్టుగా పనిచేయాలి. తెలుగుదేశం పార్టీని జెండాని రెపరెపలాడించడమే మన ధ్యేయం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే మన ధ్యేయం అని చెప్పన్న అందరూ కలిసికట్టుగా యువకులందరూ పనిచేయాలని చెప్పిన సందర్భంగా అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఇదేం కర్మ అనే కార్యక్రమం సూలూరుపేట 25 వార్డులో, ఇంచుమించుగా 23 వార్డులు ఈ రోజుతో కలిపి కూడా కంప్లీట్ చేసినందుకు ఏంది ఇది? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, లేకపోతే అరాచకమైన వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారా? దీనికి మన యువత అంతా రాబోయే రోజుల్లో 2024 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, అదేవిధంగా మన లోకేష్ బాబు రాబోయే రోజుల్లో మంచి నాయకత్వం వహించాలని కోరుకుంటూ రేపు నెల 4వ తేదీ మన ప్రియతమ నాయకులు, మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన నియోజకవర్గానికి వస్తున్నారు. ఇంకొక సంవత్సరంలో మనకు ఎన్నికలు ఉన్నాయి. ఇది మనకు ముందుగా ఒక ట్రయల్ రన్ లాంటి ఒక ప్రోగ్రాం కాబట్టి మన జాతీయ అధ్యక్షులు వారి ప్రోగ్రాంని మీరందరూ దగ్గరుండి ప్రత్యేక శ్రద్ధ వహించి ఎక్కడా లేని విధంగా ఇప్పటిదాకా మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఏ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం కూడా అంత పెద్దదిగా చేయలేదు అని మాట్లాడుకునే విధంగా మీరందరూ తోడ్పడి రేపటి ప్రోగ్రాం, రేపు 4వ తేదీ జరగబోయే ప్రోగ్రామే మన విజయానికి వైకాపా పార్టీ వాళ్ళందరికీ వెన్ను వణికేలాగా మీరందరూ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మనవి చేస్తూ ధన్యవాదాలు. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాని ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, ప్లే క్లాస్ 2 10th క్లాస్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, టెక్స్ట్ బుక్ రీడింగ్, వెల్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ మెంబర్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్ ఫర్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఫ్రీక్వెంట్ పేరెంట్ టీచర్ మీటింగ్స్, కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఆప్షనల్ నీట్ ఐఐటీ ఓరియంటేషన్ ఫర్ హైయర్ క్లాసెస్, స్పెషల్ ఎంఫోసిస్ ఆన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ రైటింగ్ స్కిల్స్. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. జేఈఈ మెయిన్స్ 2023 పరీక్షల్లో నెల్లూరు నారాయణ విద్యార్థుల ప్రపంచనం. అఖిల భారత స్థాయిలో 2 విడతల్లో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్షలు
తరగతిలో ఎన్డీఏ విడుదల చేసిన ప్రొవిజనల్ కీ ప్రకారం 300 మార్కులకు గాను 300 మార్కులు సాధించిన నెల్లూరు బ్రాంచ్ కు చెందిన విద్యార్థి కురుమల్లి లోహితాదిత్య సాయి, అలాగే సాయి ప్రణీత్ 280 మార్కులు, మేఘనారెడ్డి 280 మార్కులు సాధించారు. ఇండియాలో 300కి 300 మార్కులు సాధించిన నలుగురు విద్యార్థుల్లో నారాయణ విద్యార్థి ఒకరు కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రతిభ సాధించిన ఏకైక విద్యార్థి లోహితాదిత్య సాయి. ఈ విద్యార్థులు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు నెల్లూరు నారాయణ సివో స్కూల్ నందు శిక్షణ పొంది తరువాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు నారాయణ బ్రహ్మదేవం సివో క్యాంపస్ నందు శిక్షణ పొందారు. ఈ ఘనత సాధించిన విద్యార్థికి నెల్లూరు ప్రజల తరపున నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం శుభాకాంక్షలు.